హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు సిటిజన్ ఛానల్. ఈరోజు నుంచి ఇండియన్ హిస్టరీ, ముఖ్యంగా ఆధునిక భారతదేశ చరిత్ర సంబంధించి కొన్ని వీడియోలు పెడదలుచుకున్నాను. ఆధునిక భారతదేశ చరిత్ర గురించి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఒక్కొక్క వీడియోలో కొద్ది కొద్దిగా మీకు ఖచ్చితంగా అందిస్తాను. సో ఆధునిక భారతదేశ చరిత్ర అంటే ఐరోపా వాసులు రాక నుంచి స్టార్ట్ అవుతుంది, జాతీయ ఉద్యమంతో ఎండ్ అవుతుంది. సో ఐరోపా వాసులు ఎప్పుడు వచ్చారు, అట్లాగే భారతదేశం బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా ఆక్రమించుకున్నారు, ఏ యుద్ధాల ద్వారా ఆక్రమించుకున్నారు, అట్లాగే ఆక్రమించుకున్నాక వాళ్ళు ఆర్థిక విధానాన్ని మన భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏ విధంగా విస్తరింపజేశారు, సో వాళ్ళు చేసిన ఆర్థిక విధానానికి ఆక్రమణలకు వ్యతిరేకంగా తిరుగుబాటు ఉద్యమాలు ఏ విధంగా జరిగినాయి, అట్లాగే అప్పట్లో సామాజిక మత సంస్కరణ ఉద్యమాలు ఏ విధంగా జరిగాయి, సో జాతీయ ఉద్యమం ఎప్పుడు స్టార్ట్ అయింది, మితవాదులు అంటే ఏంది, అతివాదులు అంటే ఏంది, గాంధీ ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు, సో ఇటువంటివన్నీ కలిపి మీకు కొద్ది కొద్దిగా వీడియోలో ఖచ్చితంగా అందిస్తాను. సో ప్రజెంట్ లెసన్ వన్లో తీసుకుంటే, లెసన్ వన్లో ఐరోపా వాసులు రాక, ఐరోపా వాసులు ఎప్పుడు ఎంటర్ అయ్యారు అనేది చూస్తే, సో ఐరోపా వాసులు రాకనగానే ఖచ్చితంగా ఈ 5 యాజెస్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పోర్చుగీసు, డచ్చు, బ్రిటిషు, డెన్మార్క్, ఫ్రెంచు, ఇవి 5 ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే, సో ఎందుకు గుర్తుపెట్టుకోమని అంటే పోర్చుగీస్ వారు ఫస్ట్ ఎంటర్ అయ్యారు భారతదేశంలో. మొదట భారతదేశంలోకి ఎంటర్ అయింది ఎవరు అంటే పోర్చుగీస్ వారు. ఎప్పుడంటే 1500 సంవత్సరంలో. అట్లాగే తర్వాత వచ్చిన వారు డచ్ వారు 1605 సంవత్సరంలో, తర్వాత బ్రిటిష్ వారు 1608 సంవత్సరంలో, తర్వాత డెన్మార్క్ వారు 1616 సంవత్సరంలో, తర్వాత ఫ్రెంచ్ వారు 1668 సంవత్సరంలో. సో భారతదేశంలో మొదట అడుగుపెట్టిన ఐరోపా వారు ఎవరు అంటే చాలాసార్లు వచ్చింది బిట్టు పోర్చుగీస్ వారు, ఏ సంవత్సరాన్ని కూడా వచ్చింది 1800 సంవత్సరంలో. సో పోర్చుగీస్ వారు అనగానే 1498 మే 17 వాస్కోడిగామా భారతదేశానికి సముద్ర మార్గం కనుక్కున్నాడని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అతను సముద్ర మార్గం ద్వారా భారతదేశంలో ఎక్కడికి చేరుకున్నాడంటే కాలికట్టుకు చేరుకున్నాడు. సో కాలికట్ అనగానే చాలామంది పొరపాటు పడతారు, కలకత్తా అని, కలకత్తా కాదు, ఈ కాలికట్ అనేది కేరళలోనే ఒక ప్రాంతం, ఇది కేరళ రాష్ట్రానికి చెందింది అని గుర్తుపెట్టుకోవాలి. సో ఐరోపా వాసులు భారతదేశంలోకి మొదట అడుగుపెట్టింది ఎవరు అంటే పోర్చుగీస్ వారు. ఎవరి ద్వారా అంటే వాస్కోడిగామ, 1498 మే 17. ఈ డేట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, 1498 మే 17. అతను మొదట ఎక్కడ అడుగుపెట్టాడు అంటే కాలికట్ అడుగుపెట్టాడు. సో వాస్కోడిగామ ఆ ఇండియాలో అడుగుపెట్టే టయానికి ఆ కాలికట్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే జామోరిన్, ఆ పరిపాలకుడి పేరు ఏంటంటే జామోరిన్, జామోరిన్. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ బిట్సే, నేను మాట్లాడే ప్రతి మాట ఒక బిట్టుగానే మాట్లాడి మీకు టైం వేస్ట్ చేయకుండా ఖచ్చితంగా ఒక బిట్ రూపంలోనే మాట్లాడతాను. సో ఈ విధంగా డేట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మొదట వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వారు, చివరి వచ్చిన వాళ్ళు ఫ్రెంచ్ వారు 1568 సంవత్సరం. ఖచ్చితంగా డేట్ గుర్తుపెట్టుకోవాలి. సో అట్లాగే వాళ్ళు మొదటి స్థావరాలు కూడా చాలా ఇంపార్టెంట్, మొదటి ఏ స్థావరాలు ఏర్పరచుకున్నారని. సో పోర్చుగీస్ వారు మొదటి స్థావరం ఏదంటే భారతదేశంలో కాలికట్టు, అట్లాగే డచ్ వారికి మొదటి స్థావరం ఏదంటే మచిలీపట్నం, అట్లాగే బ్రిటిష్ వారికి మొదటి స్థావరం ఏదంటే సూరత్తు, అట్లాగే డెన్మార్క్ వారికి మొదటి స్థావరం ఏదంటే ట్రాంక్బారు, అట్లాగే ఫ్రెంచ్ వారికి మొదటి స్థావరం ఏదంటే సూరత్తు. సో ఈ విధంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మొదటి స్థావరం ఏదంటే. ఇక డచ్ వారి మొదటి స్థావరం మచిలీపట్నం అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా కొద్దిగా మచిలీపట్నం అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ బ్రిటిష్ వారి మొదటి స్థావరం ఏది భారత్లో అని ఎన్నిసార్లు అడిగారంటే బిట్లో చెప్పన అవసరం లేదు. సూరత్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ బిట్ ఇది. సో ఆ విధంగా వాళ్ళ మొదటి స్థావరాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ వీడియోలో ఈ విధంగా కొద్దిగా చెప్పదలుచుకున్నాను. సో తర్వాత వీడియోలో పోర్చుగీస్ వారు మొదట వచ్చారు కదా, వచ్చారు వాళ్ళు ఏ కంపెనీతో మొదట మన ఇండియాలో స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడ ఆక్రమించుకున్నారు, వాళ్ళు ఎవరెవరితో యుద్ధాలు చేశారు, వాళ్ళు ఎప్పుడు భారతదేశం వదిలి వెళ్ళారు, అటువంటివన్నీ వరుసగా ఒక్కొక్క వీడియోలో తెలుసుకుంటూ వెళ్దాము. సో థ్యాంక్ యూ అండి ఈ ఛానల్లో ఈ వీడియో ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చినట్లయితే కింద కామెంట్స్లో పొందుపరచండి. అట్లాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.